నమస్తే ఎలాటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బండలింగంపల్లి గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈవో నంబర్ 25 ను వెంటనే రద్దు చేయాలి డిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు ఏ రాజేశ్వరరావు డిమాండ్ ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కును పంపిణీ చేసిన సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ బాలకిషన్ बीजेपी राष्ट्र अध्यक्ष बंडि संजय पादयात्र विजयवंत चेयाली मुस्ताबाद मंडल शाख आध्वर्यन कार्यकर्ता समावेश कोनरोपेट मंडला चेंदिन सीपीआई बैनर कट्टिन वारी अरेस्ट विवरालु वेल्लडिंचिन जिला एसपी राहुल हेग्डे गंभीरपेट मंडलंलोनी समुद्र लिंगापूर तंडा गजसिंगवरं वड्डेर कॉलनी शिवारु प्रांतंलो ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో 80 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 4 లీటర్ల నాడుసారా సీజ్ చేశారు ఈ సారా తయారీకి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్ ట్రైనీ ఎస్ఐ శ్రీకాంత్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కానిస్టేబుల్స్ హమీద్ సుమన్ కృష్ణానాయక్ పాల్గొన్నారు ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను గ్రామ సర్పంచ్ ఆకలి రమేష్ ఎంపీటీసీ బాలకిషన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడానికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేయడం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకలి రమేష్ ఎంపీటీసీ బాలకిషన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో మన కొత్తపల్లి సారిక గారికి కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా గూడూరు గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దీంట్లో ముఖ్య భాగం ఏందంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఎన్నో ప్రయాసలకు బాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి లక్షలాది రూపాయలు ఖర్చులు చేసి అప్పుల పాలై చాలా కుటుంబాలు నిర్పేదంలో ఉండుకుంటూ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందుల పాలై పడుతున్నటువంటి తరుణంలో మరి మంచి పథకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిలు కళ్యాణ లక్ష్మి చెక్కు అనేది లక్ష రూపాయలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గది అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం జై భీమ్ గవర్నమెంట్కి అండ్ కేసీఆర్కి ధన్యవాదాలు సో ఇలాంటి పథకాలు అమలు చేసి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు సో ఇవాల్ రేపు చాలా మంది ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి సో ప్రభుత్వం ఇటువంటి పథకాల వల్ల వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసి సో వాళ్ళకు భరోసా ఇస్తూ సో ఆడపిల్లలు ఉట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఇలా హెల్ప్ చేస్తే ఇంకొన్ని పథకాలు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు మాకు వచ్చిన అమౌంట్ వీళ్ళ పేరెంట్స్ కానీ ఆర్థిక సంబంధంగా పెళ్లి ఖర్చు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి దానివల్ల వాళ్ళ ఇబ్బందులు తగ్గుతాయి సో మంచి పథకాలు వస్తున్నాయి వి సపోర్ట్ కేసీఆర్ అండ్ టిఆర్ఎస్ అండ్ గూడూరు గ్రామ సర్పంచ్ గారు రమేష్ గారు కూడా థ్యాంక్స్ రమేష్ అన్న ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగంపల్లి గ్రామంలో నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా 11 సీసీ కెమెరాలను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గ్రామవాసులు పెద్దలు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలతో కలిసి ప్రారంభించారు
అన్ని గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అదుపు చేయవచ్చని దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పెట్టుకోవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ మొగిలి, ఎస్ఐ వెంకటకృష్ణ, ప్రొహిబిషనరీ ఎస్ఐ సంధ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కెమెరాస్ కొత్తగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ సీసీటీవీ కెమెరాస్ ద్వారా మనము చాలా కేసెస్ డిటెక్ట్ చేశాము. దొంగతనం కేసెస్ డిటెక్ట్ చేశాము, కిడ్నాప్ కేసు డిటెక్ట్ చేశాము, మర్డర్ కేసు డిటెక్ట్ చేశాము, చైన్ స్నాచింగ్ కేసు డిటెక్ట్ చేశాము. మనం ఏ విలేజ్లో ఏ ప్లేస్లో సీసీటీవీ ఇన్స్టాల్ చేశాము, అక్కడ ఎవరైనా దొంగ కానీ బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కానీ భయంలో ఉంటారు. మనం ఇక్కడ ఏమైనా చేస్తే రికార్డ్ అవుతుంది, ఎప్పుడైనా రికార్డింగ్ ఉంటుంది, నా ఫోటో ఉంటుంది, పట్టుకుంటారు, నేను ఎక్కడ వెళ్తే కూడా పట్టుకుంటారు. సో దాని నుంచి మనకు సీసీటీవీ కెమెరాస్ చాలా ఇంపార్టెంట్. మీ విలేజ్ ఎలా మోడల్ విలేజ్గా, మీ విలేజ్ ఎంటైర్ సరౌండింగ్స్ కవర్ అయ్యేలాగా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకున్నారో అట్లానే మిగతా విలేజ్ వాళ్ళకి కూడా నేను మోటివేట్ చేయాలి. ఎస్ఐ గారు, సిఐ గారు మోటివేట్ చేసి అక్కడ కూడా పెట్టించాలి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను వాళ్ళకి. అండ్ నార్మల్ యాక్సిడెంట్ కేసు కాకుండా నెగ్లిజెన్స్ కేసు కూడా అవుతుంది. సో దాని నుంచి మనం వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మీరు బండి యూత్ బండి నడిపించినప్పుడు అలాగనే హెల్మెట్ వేసుకోవాలి. చాలా బండికి ఇన్సూరెన్స్ ఉండదు. కొన్నిసారి మీరు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ బండి సేల్ చేసి ఉంటారు, లేదంటే సెకండ్ హ్యాండ్ బండి కొన్ని ఉంటారు. బట్ మీరు రిజిస్ట్రేషన్ ఇది మన ఆర్టీఓ ఆఫీస్లో చేంజ్ చేసుకోవాలి ఓనర్షిప్. సో దాని నుంచి కూడా మీకు కొన్నిసారి ఈ ఇన్సూరెన్స్ రాదు. అట్లానే సేమ్ టైం బండి మీరు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ బండి ఇచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయితే మీ మీద కేసు అవుతుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక ఏఎంఆర్ గార్డెన్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ గంగాడి మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు తెరాస ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కుటుంబ రాజకీయానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విముక్తి లక్ష్యంగా తలపెట్టిన ప్రజా సంగ్రహ యాత్రను విజయవంతం చేయాలని మండలంలో కార్యకర్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి, మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి బాధా నరేష్, గూడా బాలరెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రాజిరెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మల్లేష్, అంజిరెడ్డి, అజయ్, వెంకటేష్, కిట్టు, బోయిని వేణు, మహేష్, శ్రీశైలం, బీజేవైఎం నాయకులు తిరుపతి, తాళ్ల శ్రీనివాస్, కరుణాకర్, బోయిని వేణు, మద్దికుంట రమేష్, రాజు పాల్గొన్నారు. తట్టుకునే పరిస్థితి లేదు. ఈ కుటుంబ పాలనను, ఈ నయా నిజాం పాలనను తట్టుకునే పరిస్థితి లేదు గనక ప్రజలందరూ సంగ్రమింపాలని, ప్రజలందరినీ మేల్కొల్పాలని, సంగ్రామం దిశగా ఆ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర 28వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. వాస్తవానికి ఈరోజే 24 నాడు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంటే మరి కళ్యాణ్ సింగ్ గారు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి మరణం పట్ల భారతీయ జనతా పార్టీ సంతాప దినాలుగా 4 రోజులు ప్రకటించడం జరిగింది. దానివల్ల వారి గౌరవ సూచకంగా ఈ యొక్క యాత్రను 28 నాటికి పోస్ట్పోన్ చేయడం జరిగింది. రాబోయే ఈ యొక్క యాత్రలో అందరం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశమై ఆ యాత్రకు సన్నాహక ఏర్పాట్లు మరి ఈ మండల శాఖతో చర్చించి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతానికి మీ అందరం కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది, ఈ యాత్ర ఈ రాబోయే తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా, ఒక చారిత్రాత్మకమైన యాత్రగా ఇది నిలిచిపోతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మీకు మీడియా ద్వారా తెలియజేశాం. వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ జింకా సునీత వేణు వార్డు సభ్యుల తీర్మానం లేక కార్యదర్శి బండారి మల్లేశంతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ మేరకు మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీఓకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకేపల్లి గ్రామ సర్పంచ్ కార్యదర్శులు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయారని, ఇద్దరూ కలిసి దోచుకునే కౌంటర్ పెట్టినట్లుగా ఉందని, పాడుబడ్డ బాయిని పోడ్చడానికి లక్షకు బదులుగా 4 లక్షలు ఎంబీ చేశారని, డెత్ సర్టిఫికెట్లకు కళ్యాణలక్ష్మి వాటిలకు 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
మహిళా రిజర్వేషన్ సర్పంచ్ అయినప్పటికీ ఆమె భర్తనే పెత్తనం సాగిస్తున్నానని, మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మా తీర్మానం లేకుండానే ఇష్టం వచ్చినట్లుగా స్వయంగా తీర్మానాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదని అడిగితే మమ్మల్ని హేళన చేస్తున్నారని ఆరోపించారు. తీర్మానం ఇస్తే 1 ఇయర్ నుండి సతాయిస్తున్నారు, సెక్రటరీ తీర్మానం ఇస్తలేడు. సర్పంచ్ గారు సెక్రటరీ గారు తీర్మానం కావున ఈరోజు అందరం రాజీనామా చేస్తున్నాం. జిల్లాల వ్యాప్తంగా నిర్వహించే బీసీల ధర్మ పోరాట దీక్ష మద్దతుగా జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొండ యాదగిరిగౌడ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. బీసీ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలని, అలాగే బీసీల చట్టసభలు 50% రిజర్వేషన్లు కల్పించాలని, తొలగించిన 7561 మంది గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు యాదగిరి వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు పల్లం సత్తన్న మాట్లాడుతూ బీసీ పెండింగ్ రుణాలు మంజూరు చేయాలని, కృష్ణన్న చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు జిల్లా తరపున మా మద్దతు ఉంటుందని, కృష్ణన్న ఏ పిలుపునిచ్చినా మేము ముందుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ యువజన ఉపాధ్యక్షులు శీలం స్వామి, ముస్తాబాద్ మండల అధ్యక్షులు కదిరి స్వామి, జింకా ఎల్లం బాలరాజు గౌడ్ కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన వారే ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మేము జాతీయ బీసీ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ, బీసీలకు 10 లక్షల బీసీ బంద్ ప్రకటించే వరకు జాతీయ బీసీ సంఘం తరపున మేము ఖచ్చితంగా పోరాటం, కృష్ణన్న ఏ పోరాటం ఇచ్చినా ఆ పోరాటానికి మేము సిద్ధంగా ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి ఖచ్చితంగా దీనికి సహకరించిన వీరందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడము దేని గురించి అంటే, జాతీయ బీసీ జాతీయ సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న ఇందిరాపార్క్లో ధర్మ పోరాట దీక్ష చేస్తున్నాడు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ 50% రిజర్వేషన్ కల్పించాలని, మరియు కేసీఆర్ గారు సీఎం దళిత బంధు పెట్టినాడు దానికి అందరం సహకరిస్తారు, అందరూ స్వాగతిస్తారు దాన్ని. అలాగే బీసీ బంధు కూడా పెట్టి బీసీలు కూడా చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, మాకు ఈ బీసీ బంధు ప్రకటించే వరకు మేము కూడా పోరాటం ధర్మ పోరాటం చేస్తూ ఉంటాము. అలాగే ఆర్ కృష్ణన్న పిలుపు మేరకు ఏ పోరాటానికైనా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ముందుండి ఏ కార్యక్రమం అయినా చేయడానికి మేమందరం ముందుకు పోతాము. ఈ కార్యక్రమం సహకరించినటువంటి మన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ జై బీసీ. బోయినపల్లి మండలం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి డబుల్ బెడ్రూమ్ గురించి రాజన్న సిరిసిల్ల జిల్లా సీపీఎం పార్టీ పక్షాన, అలాగే బోయినపల్లి మండల శాఖ పక్షాన వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంత ఇల్లు లేనివారు పేదవారికి దాదాపు 5,04,000 రూపాయల డబుల్ బెడ్రూమ్ పథకం కింద నిరుపేదలకు వర్తింపజేస్తామని ఎన్నికల వాగ్దానంలో హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా పేద ప్రజల విషయంపై స్పందించి తక్షణమే బోయినపల్లి మండలం 23 గ్రామాలకు సంబంధించి ఇళ్లు లేని నిరుపేదలకు క్షేత్రస్థాయిలో సర్వే జరిపించి డబుల్ బెడ్రూమ్ పథకం అమలు అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామంచ అశోక్, అలాగే సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అక్కనపెళ్లి శంకరయ్య పాల్గొన్నారు. ఎంతగోలుగా ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళ కమిషన్ల కోసమే ఆరాటపడుతురు తప్ప కానీ పేదవారి విషయంలో ఎక్కడ కూడా ఆతృత అనేది చూపిస్తలేరని చెప్పి మాకు అర్థమవుతున్న సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బోయినపల్లి మండలం లోపల ఇల్లు లేని పేదవాళ్ళందరినీ గుర్తించి, అలాగే భూమి ఉండి కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వారికి తక్షణమే 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన, అలాగే మా బోయినపల్లి మండల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. చీటికి మాటికి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ వాగ్దానం ఇచ్చుకుంటూ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి వర్యులు మరి డబుల్ బెడ్రూమ్ పథకం రాష్ట్రం అంతటా ఒకటే దశలో ఎందుకు నిర్మాణం చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి మండలం లోపల ఇండ్లు లేని పేదలందరూ క్షేత్రస్థాయిలో సర్వే జరిపి తక్షణమే ఈ పేదవాళ్ళను గుర్తించి, అలాగే భూమి ఉండి కూడా ఇల్లు కట్టుకోలేని ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్షణమే 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మొత్తం యావత్ ప్రజలను ఏకం చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోనరాపేట మండలం వట్టిమల్లకు చెందిన సిపిఐ బ్యానర్లు కట్టిన లకావత్ సతీష్, అతనికి సహకరించిన జాటోతు ప్రశాంత్ల అరెస్టు వివరాలు జిల్లా ఎస్పీ రాహుల్ అగ్డే వివరించారు.
కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామం బూక్యారెడ్డి తాండాకు చెందిన లకావత్ సతీష్ సన్ ఆఫ్ బాలు అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్గా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను తన 45 ఎకరాల అటవీ భూమిలో నీలగిరి చెట్లు నాటి అటవీ భూములను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో ఈ విధంగా సిపిఐ పార్టీ జెండాలను నీలగిరి చెట్లకు కట్టి బూక్యారెడ్డి తాండా అజ్మీరా తాండా అయిన రెండు గ్రామ పంచాయతీలకు తెలుపుటకు ఎరువు రంగుతో రాసిన ఉత్తరాలను సిపిఎం పార్టీ రెడ్ ముద్ర వేసి ఉంచడం వలన అటవీ అధికారులు భయపడి ఆ భూములు జోలికి రారని భావించి గత కొన్ని రోజుల క్రితం సిరిసిల్లలోని అనన్య కంప్యూటరైజ్డ్ రబ్బర్ స్టాంప్ షాప్లో తయారు చేపించి వరలక్ష్మి అసెట్ ప్రింటర్స్ సిరిసిల్ల మంచకట్ల శ్రీనివాస్ అనే అతని షాప్లో 30 సిపిఐ జెండాలు తయారు చేసి 1500 రూపాయలు కట్టాడు. అనుకున్న పథకం ప్రకారం తర్వాత ఆ జెండాలను నీలగిరి చెట్లకు కట్టి రెండు గ్రామ పంచాయతీ వద్ద 2 లీటర్లు రుంచాడు. ఈ విషయం తెలిసిన కోనరావుపేట పోలీసులు వెంటనే జెండాలను ఉత్తరాలను స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఎవరైనా నక్సల్స్ పేరిట డబ్బు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎవరు సీల్ చేయడానికి డబ్బులు ఇచ్చారో వాళ్ళని మనకు ట్రేస్ అవుట్ అవుతారు. ఈరోజు మనము ఆ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను లకావత్ సతీష్ A1. ఇతన్న తర్వాత కన్ఫెస్ చేస్తారు. ఇతను కన్ఫెషన్ ప్రకారం ఇంకొక పర్సన్ A2 ప్రశాంత్ అని అతన్ని కూడా మనము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 2 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. వీడి మీద మనము క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నాం. అతని రీజన్ ఏమని అడిగితే రీజన్ బేసికలీ కొన్ని విలేజెస్లో ఈ ఫారెస్ట్ ల్యాండ్ని విలేజెస్ ఉంటున్నారు. సో ఈ విలేజెస్లో ఈ 2 విలేజెస్కి ఎక్కడ కూడా ఎవరు కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటలేదు. సో దానికోసమే మనము ఇలా చేశామని కన్ఫెస్ చేశారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సో ఇలాంటి ఎవరన్నా సిపిఐ మావోయిస్ట్ పేరు యూస్ చేసుకోండి, లేకపోతే ఎక్స్ట్రాక్షన్ చేయడం కానీ డబ్బులు అడగడం కానీ వేరే ఏదైనా లీగల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే మీరు తొందరగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళే మనము పాఠశాలల మూసివేతకు విలీనానికి హేతుబద్ధీకరణ చేయడానికి తెచ్చిన జీవో నెంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని డిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు ఏ రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చిన విధంగా యాజమాన్యాల వారీగా బదిలీలు పదోన్నతులు తక్షణమే చేపట్టాలని, పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, SGTలకు ఓటు హక్కు కల్పించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, బకాయి పడ్డ 3 డిఎల్ను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడి సమీక్ష నిర్వహించాలని కోరారు. SGTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లాలా శ్రీనివాస్ హరిప్రసాద్, CITU జిల్లా కార్యదర్శి గణేష్, PGHM పరబ్రహ్మమూర్తి, TSTTF బాధ్యులు హజనాయక్, కార్తీలాల్, BTF బాధ్యులు మల్లేశం, BCTU బాధ్యులు వి లక్ష్మీనారాయణ, రామ్ గోపాల్, విద్యార్థి సంఘ బాధ్యులు సాయికుమార్ తదితరులు అనేక సంఘాల ప్రధాన బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్లిప్తంగా చేసింది, నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. పాఠశాలలలో స్వీపర్లు లేరు, ఉన్న స్కావెంజర్లు కూడా తీసివేయడం జరిగింది. ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు. తర్వాత ఏదో చిన్న ఒక 10% గురుకులాలను ప్రారంభించి దాన్నే విద్యగా జోయిస్తూ 90% ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. దానివల్ల ఉపాధ్యాయులుగా మేము బుర్ల మీద కలిసి ఉద్యమాలు చేసే పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ కు కలిగించడం జరిగింది. అయినా కానీ వెనుకకు పోయేది లేదు. మా సమస్యల పరిష్కారం కొరకు ఎప్పటికైనా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ముందుండి పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యా విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి గత 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏదైతే అప్పుడు 1200 మంది బిడ్డల తెలంగాణ బిడ్డల అమరల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా నిధులు, నీళ్లు నియామకాల గురించి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. మళ్ళీ నిధులు అయితే రాలేదు, నీళ్ళు అయితే కొంతవరకు రావచ్చు కానీ నియామకాలు జరగలేదు. కాబట్టి ఇలా గత 7 సంవత్సరాల్లో వైద్య రంగంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ విద్యా వైద్య రంగాలను చిన్న చూపిస్తుంది. కాబట్టి ఇవాళ సమాజంలో ఏదైనా రంగం నిర్లిప్తకు, నిరాసక్తకు గురి అయిన రంగం ఏదైనా ఉందంటే అది విద్యారంగం. కాబట్టి సిరిసిల్ల జిల్లా డిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. 33 నెలల కాలయాపన చేసి కాలయాపన అనంతరం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీల్లో అక్రమాలు జరుగుతున్నాయని మాజీ వార్డు కాంగ్రెస్ నాయకులు దిటి నరసింహులు ఆరోపణ చేశారు.
ఇంటి నిర్మాణ పర్మిషన్లో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని నరసింహులు ఆరోపించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందులో గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు బాలక వర్గంలోని వ్యక్తులు తోడయ్యారని ఆయన ఆరోపించారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఫోన్లు తీసుకొని వచ్చి ఈరోజు ప్రెస్ మిత్రులను ప్రెస్ వాళ్ళ ముందు పెట్టాను నేను. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ ఉండగా కూడా నేను ఆన్లైన్లో పేమెంట్ చేస్తా అని కస్టమర్ ఎవరైతే బిల్ ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని 30,000 బిల్లు 30,000 ఇవ్వమని చెప్పి 21,000 కడుతూ 9,000 ఇలా జేబులలో పెట్టుకుంటూ మరి దీనిలో ఒక చిన్న డౌట్ ఏంటంటే మాకు బిల్ కలెక్టర్తో పాటు ఈవో గారు దానికి సంబంధించిన సర్పంచ్ గారు కూడా అయిండి ఉన్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క దొంగతనం చేయాలన్నా ఏ ఒక్క తప్పు చేయాలంటే చిన్న ఆఫీసర్ ఎప్పటికైనా భయపడతాడు. రిసిప్ట్ ఇవ్వకుండా రిసిప్ట్ ఈయన దగ్గర పెట్టుకుని నేను రిసిప్ట్ కట్టినని మన నరేష్ సార్ అందరికి చూపెడుతుండు. మరి దీనిలో దయచేసి స్థానిక అధికారులే కావచ్చు స్థానికంగా ప్రజాప్రతినిధులు కావచ్చు ఇలాంటి చర్య ఎవరైతే పాల్పడతారో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఈవో కానీ బిల్ కలెక్టర్ కానీ ఇలా యాక్షన్ తీసుకొని విధుల నుంచి తొలగిస్తేనే బాగుంటుంది. ఇక ముందు కూడా ఒక ఆఫీసర్ను భయపడటానికి భయాందోళనకు గురవుతాడు. తప్పు చేయొద్దు నా బాధ్యతగా నేను నా జీతం తీసుకుంటున్నా నేను సేవ చేయాలి. ప్రజాసేవలు ఉన్నప్పుడు ప్రజలకు ప్రజా పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్గా ఉండాలనే ఆలోచన ఉండాలని కోరుకుంటూ ఎందుకంటే వీళ్ళు ఒక్కరిని బలిపై చేయొద్దనే ఆలోచన ఎందుకంటే నేను నా పై ఆఫీసర్ నాకు పోస్ట్ తెచ్చిండు ఒత్తిడి వల్ల నేను చేయవలసి వచ్చిందని మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో 24 మందికి ఒక్కొక్కరికి 1,116 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు పందేళ్ల నాగరాణి, పరశురాములు, యలగందుల అనసూయ నరసింహులు, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, బాలరాజు యాదవ్, పాలకవర్గ సభ్యులు త్యాగం నారాయణ, కోడిమోజు దేవేందర్, బాలకృష్ణ, గడ్డిమీది లావణ్య, యాకూబీ కమలమ్మ, యూత్ అధ్యక్షులు చందనము శివరామకృష్ణ, మైనార్టీసీల అధ్యక్షులు హసన్ బాయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోనుకుల చంద్రం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎడ్ల సందీప్, మాదా ఉదయ్ కుమార్, సామంతుల అనిల్, మేఘి నర్సయ్య, బండారి బాలరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజానికి మేనమామ ఉన్న ఒక 5,000-10,000 కట్నం కిందలో మేనకోడలకి ఇచ్చే రోజులు ఇవి. అట్లాంటిది ఒక్కొక్కరికి 116,000 ఇవ్వడం అనేది నిజానికి చాలా చాలా గర్వకారణం. మరియు ఆయన ఈ మహిళల తరఫున కావచ్చు, మా ఊరు ప్రజల తరఫు నుంచి కావచ్చు, ఆయన నిండు 100 ఏళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీలకు, మరియు అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శంకర్ గారికి, ఏఎంసీ చైర్మన్ ర్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, మండలాధ్యక్షుడు కృష్ణారన్న గారికి, గ్రామశాఖ 108 చెక్కులంటే 1,09,00,000 రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అన్న ఒక తులం బంగారం పెట్టమంటే మొహం తిప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు 1,116,000 రూపాయలంటే చాలా గొప్ప విషయం. మనసులో గుర్తు పెట్టుకుని దేవుడు ఆయన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.